రారెండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో మీరు తినే ఉంటారు అనుకుంటున్నా. కాల ఎప్పుడైనా మీరు చేశారో చేయలేదు, చేసుకున్న వాళ్ళకి దాని టేస్ట్ ఎప్పుడైనా తెలిసిద్ది. చేసుకునే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేసి టేస్ట్ చూడండి, అద్దరిపోయిద్ది బాగుంటుంది. కొత్తిమీర ఫ్రై అన్నమాట. కొత్తిమీర కూరల్లో వేసుకోవటం చూసాం కానీ కొత్తిమీరే కూర చేయటమా అని అంటారా? నిజం, కొత్తిమీర ఎన్ని లాభాలు ఉంటాయో కొత్తిమీర వల్ల. టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుంది ఇది కొత్తిమీర ఫ్రై. దీన్ని ఎలా చేయాలంటే నైటే ఈ కట్టని కొత్తిమీర కట్ట తెచ్చి, కట్ట ఇది తెచ్చి శుభ్రంగా ఈ ఏళ్ళ దగ్గర తీసేసి ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసి ఇదిలిచ్చి మళ్ళీ మంచినీళ్ళల్లో కడిగి రాత్రి అంతా ఆరబెట్టాను. తడి ఉండకూడదు, తడి ఉంటే ముద్దలాగా అయిపోయింది, ఇట్ట అయితే పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడు అందుకని తడి లేకుండా ఆరబెట్టాను. ఆరబెట్టి దీన్ని ఇప్పుడు చాలా సన్నగా తరుగుతాను అన్నమాట. దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఈజీ, సటాసట్ వేడివేడిగా తింటే అదిరిపోయింది. ఉప్పు సరిపడా ఉప్పు, అది మొత్తం వేయించినాక వేయాలి. ముందే వేసామనుకో మనకు తెలియదు, ముందు ఎక్కువ ఉండేది కదా, వేయించేటప్పుడు తక్కువ అయింది. అందుకని వేయించినాక వేద్దాం సరిపడా ఉప్పు. ఇది వేపుళ్ళులో వేసే కారం, పుట్నాల పప్పు కొబ్బరి వేసి చేసిన కారం సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి వేసింది. ఇది శనగపిండి, మామూలు శనగపిండి 2 స్పూన్లు. దీంతో సూపర్గా టేస్టీగా ఉండే కొత్తిమీర ఫ్రై చేద్దాము. రండి, నేను ఇది మొత్తం తరిగేసి ఫ్రై చేసేప్పుడు చూడండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు కాగింది సొద్దం తాలింపు గింజలు వేసా. ఇక అవి కొంచెం చెట్పాట అనేసరికి కాగల ఆయిల్ అన్నిదిలే. మీకు ఇందాక చెప్పలేదు కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేయాలి తాలింపులో. ఆ తాలింపు గింజలు గాలిన తర్వాత వేద్దాం. తాలింపు గింజలు గాలియండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వీటిలో కొంచెం వేగనిస్తాం. మీకు కావాలంటే దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి ఎక్కువ వేసాను కారంలో, అది సరిపోయిద్ది. కొత్తిమీర ఫ్లేవరే ఎక్కువ తెలియాలి, అందుకని నేను వెల్లుల్లి అవి ఏం వేయటం లేదు. వీటిని కొంచెం వేగిన తర్వాత మనం తరుక్కున్న కొత్తిమీర పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఇలా వేగినాయి కదా, దీనిలో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి ఇంకా దీన్ని కలుపుతూ ఉందాం. కలపాలి, చక్కగా కలిపి వేయించుతా. ఇప్పుడు సగం బడ ఎట్ట వేగిపోయింది కదా, చక్కగా వాడినట్టుగా వచ్చిందిగా. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేద్దాం. ఇది సరిపోద్ది, ఎందుకంటే మనం కారంలో కూడా ఉప్పు వేసి చేస్తాం కాబట్టి సరిపోయింది. ఇంకా కొంచెం సేపు వేగనిచ్చి కారము, శనగపిండి వేయాలి. ఇది వేగిందండి. ఇప్పుడు మనం ఈ కారం వేసేద్దాం. కారము ఇది కూడా, శనగపిండి కూడా, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇంకా మరీ ఎక్కువైతే బాగోదు. ఇలా వేసి కొంచెం సేపు వేగనిద్దాం. ఇదిగండి, ఇప్పుడు రెడీ అయిపోయింది కొత్తిమీర ఫ్రై. సూపర్గా ఉంది, చూశాను టేస్ట్ అదిరిపోయింది. దీనికి వద్దాం. ఇదిగోనండి కొత్తిమీర ఫ్రై, సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి.